తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం దేవతలు ఎదురు చూస్తున్నారు తిరుమల వెంకన్న బెజవాడ దుర్గమ్మ తిరుచానూరు పద్మావతి వరంగల్ భద్రకాళి కురవే వీరబ్రహ్మేంద్రుడు కేసీఆర్ రాక కోసం ఏడాదిన్నరగా ఆశగా చూస్తున్నారు హిందూ దేవతలే కాదు అజ్మీర్ బాబా కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు మా మొక్కులు ఎప్పుడు తీరుస్తావో బిడ్డా అంటూ కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు ఒక ఐదు కోట్ల రూపాయలతోనే ఆభరణాలు చేయిస్తామని మరి మొక్కు తీరిందా భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కరీటం కిరీటం సిద్ధమైందా కరగదుర్గా బేజవాడకు మొక్కు పొడక చేయిస్తామని మొక్కులను పద్మావతి అమ్మవారి తిరుపతి వారు కూడా మొక్కు పొడక చేస్తామని మొక్కులను ఏది ఆ మొక్కు పొడకలు వీరభద్ర వీరభద్రస్థాయి బంగారు మీసాలు బంగారు మీసాలు ఎక్కడ చాదర్ కూడా చేసేదాన్ని వత్బోడ్ నుంచి కొట్బాండ ల్యాక్స్ కూడా స్పెషల్ చాదర్ తయారు చేసి కశ్మీర్ కూడా నేను వెళ్ళినప్పుడు అజ్మీర్ వెళ్లేప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు దైవభక్తి చాలా ఎక్కువ ఏ పని చేయాలన్నా ముహూర్తాలు వాస్తుకు చాలా ప్రాధాన్యమిస్తారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలంటూ ఉద్యమ సమయంలో పలువురు దేవుళ్లకు మొక్కుకున్నారు కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం వస్తే తిరుమల శ్రీవారికి బంగారు సాలిగ్రామం ఐదుపేటల పేటల కంటహారం వరంగల్లోని భద్రకాళి అమ్మవారికి రెండు కేజీల బంగారంతో కిరీటం తిరుచానూరు పద్మావతి అమ్మవారికి విజయవాడ దుర్గమ్మకు పదిహేను గ్రాముల ముక్కు పుడకలు వరంగల్ జిల్లాలోని కురవి వీరబ్రహ్మేంద్ర స్వామికి బంగారు మీసాలు చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆ మొక్కులు చెల్లించడానికి ఈ ఏడాది జనవరి ముప్పైనా మంత్రివర్గం ఆమోదించింది ఆభరణాలు చేయించడానికి ఐదు కోట్ల యాబై తొమ్మిది లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఫిబ్రవరిలో దేవాదాయ శాఖ జీవో జారీ చేసింది దేవుళ్ల ఆభరణాలు చేయించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు కెవీ రమణాచారి ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్కు అప్పగించారు కేసీఆర్ తాను త్వరలోనే ఆయా ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటానని ప్రకటించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ నిధులు జారీ అయి పది నెలలు గడిచినా ఇంతవరకు ఆభరణాల తయారీ మాత్రం ప్రారంభం కాలేదు ఎందుకని దేవాదాయ శాఖను అడిగితే తాము గోదావరి పుష్కరాలతో బిజీగా ఉన్నామని గతంలో చెప్పుకొచ్చారు అదే ప్రశ్నను ఇప్పుడడుగుతే ప్రకారం ఆభరణాలను ఎవరు తయారు చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదని చెప్పుకొస్తున్నారు బంగారు సాలిగ్రామం తయారు చేయించమని తాము టీటీడీకి చెప్పామని ఖర్చు మొత్తాన్ని ఇస్తామని లేక కూడా రాశామని చెప్తున్నారు అంతేకాదు ఆభరణాల తయారీకి ఇంకో కారణం కూడా ఉంది నగల తయారీ డబ్బు ఖర్చును పర్యవేక్షించడానికి ఓ కమిటీ నియమించాల్సి ఉన్నా ఇప్పటికీ అది జరగలేదు ఇంకో విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి సూచించిన రమణాచారి గోపాల్లో ఎవరు బాధ్యత వహిస్తారన్నది ఇంకా తేలలేదు బంగారు ఆభరణాల తయారీ ప్రారంభమైందని కెవీ రమణాచారి చెప్తున్నా బాధ్యత ఎవరు తీసుకుంటారన్న దానిపై ఆయన కూడా స్పష్టత ఇవ్వడం లేదు దీంతో స్వయాన సీఎం మొక్కులు కూడా పెండింగ్లోనే ఉండిపోయాయి దేవుళ్లు మాత్రం కేసీఆర్ ఎప్పుడొచ్చి మొక్కులు తీరుస్తారా అని ఏడాదిన్నరగా ఎదురుచూస్తూనే ఉన్నారు